యమించేది యముడు, రెగ్యులేటర్. ఏ టైం ప్రకారం చేస్తాడు అది కాలం. ఈ రెండు రెండు విభూతులు, ఒకే దాని రెండు పార్శ్వాలు. ఇంకా చెప్పాలంటే వచ్చేటప్పుడు కాలుడు వచ్చి యముడితో అంటున్నాడు, ఏమిటి వల్ల నిలబడిపోయో, టైం అయిపోతుంది. అది చెప్పడానికి వచ్చాడు అండి, టైం కదా. అందుకని ఏమిటి అలా నిలబడిపోయో అన్నాడు. బాబు, ఆయన దగ్గర ఉన్న సాంభవ తేజస్సు చూస్తూ ఉంటే నేను దగ్గరికి వెళ్ళలేను, అది నేనేం చెయ్యలేనయ్యా అన్నాడు. మన పని మనం చేయాల్సిందే, నువ్వు చేయకపోతే నేను చేస్తానుండని కాలుడు అనేక హస్తాలతో ఈయన మీదకు వెళుతున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచాడు ఆయన. కళ్ళు తెరిచి ఎలా చూశాడో వర్ణిస్తున్నారండి. ఇది గొప్ప అద్భుతమైన వర్ణన. అందుకమ్మో కాలుడు వచ్చాడని భయపడలేదు, శివా నువ్వు రక్షించనలేదు. ఇక్కడ గమనించవలసిన అద్భుతమైన స్థితి అంటే శ్వేతుడి యొక్క స్థితి ఎటువంటి యోగ భూమికలో ఉందో పరిశీలించాలి. ఆయన ఎలా ఉండ అంటే జానస్థితం చాత్మర ఆత్మనిరతం. ఆయన జానస్థితిలో ఉంటూ జానస్థితం చాత్మని తం విశుద్ధ జ్ఞాన ప్రదీపేన విశుద్ధ చిత్తం ఆత్మానమాత్మాత్యతయా నిరంతరం స్వయం ప్రకాశం పరమం పురస్తాత్. ఒక్క శబ్దం ఎంత గొప్పగా వేశాడో చూడండి. ఇక్కడ తన యందు తానున్నాడు అంటే దేహాదులు నేననే భావన భ్రాంతి నుంచి వెళ్ళి తన ఎందున పరమాత్మతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాడండి. వాడే అసలు శివుడు, ఆయనతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాడు. విశుద్ధ జ్ఞానంతో ప్రకాశించిపోతూ ఉన్న విశుద్ధ చిత్తం కలవాడై ఉన్నాడు. ఇక్కడ తన యందు తాను తాదాత్మ్యం చెందిన స్వయం ప్రకాశ స్వరూపుడుగా ఉన్నవాడిని చూసి వాళ్ళు గమనిస్తున్నారు. అయితే తాను కళ్ళు తెరిచి వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. బయటికి చూస్తూ ఉన్న నిర్వికారంగా చూస్తున్నట్ట. అంతేకాదు వీడు కాలుడు, వీడు యముడు, ఏం చేస్తున్న భయం కనిపించట్లేదు. వీళ్ళు ఏం చేస్తారా అని ఉత్సుకత కనిపించట్లేదు. కేవలం నిర్వికారంగా బాహ్యాన్ని చూస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్నాడు. సంచించమానం మనసా అచలేన, అచలమైన మనస్సుతో కేవల శివచింతన చేస్తున్నటువంటి వాడై శైవం పదం యత్ పరమార్థ రూపం కైవల్య సాయుజ్యకరం స్వరూపత. కైవల్య సాయుజ్యాన్ని ఇచ్చే శివుణ్ణి స్వరూపముగా తెలుసుకున్నాడు. ఇది ఈ మాట చాలా రహస్యమైన మాట అండి. ఇక్కడ శివుణ్ణి ఆరాధిస్తున్నాడు అంటే శివుణ్ణి ఆరాధిస్తున్న వాడు అని రెండో వస్తువు ఉన్నది. వాడు అని నేనే అని ఏదనుకుంటున్నాడో అదే శివుడని శివోహం అనే స్వరూప స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నాడు కనుక నిర్వికారంగా ఉన్నాడు. అలా ఉంటే అక్కడ ఉన్నటువంటి కాలుడు వెంటనే తన శూలం తీసుకుని ఇతని మీదకి వెళ్ళబోతూ ఉంటే ఇతడు నిర్వికారంగా ఉన్నాడే కానీ ఈయన ఎదురుగా ఉన్న శివలింగంలోంచి శివుడు ఒక్కసారి ఉద్భవించాడు. ఇక్కడ ఉద్భవించిన వాడు పాలనెత్తను తెరిచాడు. ఆ పాలనెత్తను తెరవగానే అక్కడి నుంచి ఉన్న అగ్నిజ్వాలలకి కాలుడు కాలిపోయాడు. కాలుడు దగ్ధమైపోయాడు మొత్తం. అది చూస్తున్నాడు యముడు ఒకవైపు. ముందే అన్నాను వెళ్ళొద్దని, వెళ్ళాడు. అంటే ఈయనకేది ఎక్స్పీరియన్స్ ఉందేమో పూర్వంలో, మనకేం తెలుసు. మార్కండేయుడు కథల్లో ఈయన గుండె మిత్త అన్నాడు కదా, అందుకే ఈయన జాగ్రత్త పడిపోయాడు ముందే. అందుకే శంకర భగవత్పాలు వారు అంటారు, వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. ఎవడని శివభక్తుడు కనబడితే యముడు ఒకసారి గుండె తడుపుకుంటాడు. ఎందుకంటే ఇదివరకు ఇలాగే శివభక్తుడి దగ్గరికి వెళ్తే ఎడంకాలు తొక్క తనుతున్నాడు ఆయన, అది గుర్తుకొస్తుంది ఆయనకి. అందుకే ఆయన ముందే జాగ్రత్త పడ్డాడు. చెప్పద్దు కాలుడికి ఒకటి తన్ను తిన్నానని, కానీ ఆ భయంతో చెప్పలేదు ఆయన. కాలుడికి ఎక్స్పీరియన్స్, తగలబడిపోయాడు మొత్తం, దగ్ధమైపోయాడు కాలుడు. ఏమయ్యాడు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా అవసరం. దగ్ధమైపోయాడు కాలుడు. అక్కడ కాలుడు దగ్ధమైపోగానే పరమేశ్వరుడు అలా ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ అప్పుడు నమో రుద్రాయ శాంతాయ స్వజ్జోత్స్నాయాత్మవేధసే నిరంతరాయ సూక్ష్మాయ జ్యోతిషాం పతయే నమః. అద్భుతమైన మాటలు ఉన్నాయని శ్లోకం ఎంచుకున్నా. స్వజ్జోత్స్నాయాత్మవేధసే, తన ప్రకాశముతో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడైన వాడు అని శివుని అద్భుతంగా స్తుతించాడు శ్వేతుడు. అయ్యా ఇతడెవడో నాకు తెలియదు, నేను నిర్వికారంగా చూస్తున్నా, నువ్వు దగ్ధం చేసావు, ఏమిటి విషయం అని అడిగారు. అంటే నన్ను తలంచి తాదాత్మ్యం చెందిన వాడిని నేనే కాపాడుకుంటాను. ఇలాంటి తాదాత్మ్యస్థితిలో ఉన్న ప్రహ్లాదుని విష్ణువు అలాగే కాపాడాడు తెలుసుకోండి. ఆ తాదాత్మ్యస్థితి అనేది సాధారణంగా రాదు. అంతేగాని నేను నరసింహ భజన చేస్తూ ఎక్కడొస్తాడ నరసింహస్వామిని ఒక కన్ను తెరిచి చూస్తే తాదాత్మ్యం కాదు ఇక్కడ. ఆ తాదాత్మ్యస్థితి సామాన్యం కాదు. అటువంటి స్థితిని పొందాడు శ్వేతుడు. అందుకే నిన్ను దెబ్బతీయడానికి వచ్చిన వాడిని నేను తగలబెట్టాను సుమా, ఎందుకంటే కాలం లెక్కలు నా భక్తుడి దగ్గర పనిచేయవు. ఎందుకంటే నేను కాలానికి అతీతుణ్ణి, నా భక్తుడి దగ్గర కాలుళ్ళు ఎక్కడ కూడా పనిచేయవు. మరి ఈయన ఆర్డర్ ఇస్తేనే కాలం పనిచేస్తుంది. ఆ కాలం బట్టి యముడు వచ్చాడు. అది ఈశ్వరుడు చేసిన శాసనమే కదా. అంటే ఇతను నన్ను ఆశ్రయించక ముందు ఇచ్చిన ఆర్డర్ అది. కానీ ఇప్పుడు నా దగ్గర ఇతను వచ్చి భక్తుడయ్యాడుగా, ఇంకా వీడి వైపు రాకూడదు వాళ్ళు.
దేవతలు కూడా నేను చెప్పినట్టే శివుని యాజ్ఞ లేనిది చేయమైనా కొట్టదు అన్నట్టుగా యముడు కానీ ఇంద్రుడు కానీ దేవతలు చెప్పినట్టే నడుచుకుంటారు, అందులో సందేహం లేదు. కానీ తన భక్తుల దగ్గరికి వచ్చేటప్పటికీ దేవతలు నా మాట ఇదివరకు చెప్పారు కదా అని చేయడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు ఇంకా నా వాళ్ళు అయిపోయారు. అధ్యవోచ అధివక్త ప్రథమో దైవ్యో భిషక్, అక్కడ మంత్రంలో ఉన్న అంతరార్థం అండి. ఇక్కడ దేవతలకు కూడా అంతర్యామి, కానీ దేవతలు అప్పుడు అలాగే చెప్తేనే కదా ఇప్పుడు వచ్చాం, ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలాగా అంటే అప్పుడు అలా అన్నాను అదే, ఇప్పుడు ఇలా అన్నాను ఇదే, వెళ్ళండి అంటాడు. ఆయన క్వశ్చన్ చేయడానికి లేదండి ఇక్కడ. అందుకు నేను ఆ పని చేశాను, నిన్ను రక్షించాను నాయన అని చెప్తే అప్పుడు దేవతలు వచ్చి ప్రార్థన చేస్తుంటే శ్వేతుడు అంటాడు, స్వామి ఇప్పుడు కాలుని తగలబెట్టేస్తాం, కాలమే తగలబడిపోతే సృష్టి ఎలా సాగుతుందో చెప్పు. ఎందుకంటే సత్కర్మలు చేయాలంటే ఎప్పుడు చెయ్యాలి అనేది ముందు ప్రధానం, ఎప్పుడు అంటే కాలమేగా. కానీ సృష్టి కర్మ మీద నడుస్తుంది, అంటే కర్మం కాలాన్ని ఆధారం చేసుకుని నడుస్తుంది. కానీ మానవుడు తరించాలన్న సత్కర్మలు కూడా కాలాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. కనుక కాలాతీతుడవైన నువ్వు కాలాన్ని దహనం చేసిన తర్వాత లోకం ఎలా నడుస్తుందయ్యా అన్నాడు. అదే దేవతలు కూడా ప్రార్థన చేశారు, లోకగతికి నువ్వు ఏర్పరిచిన వారే, నువ్వు భక్తుణ్ణి కాపాడలేనటువంటి కరుణ ఉద్రేకమై నువ్వు కాలుని దగ్ధం చేసావు. కానీ లోకగతి కోసం కాలుడు కావాలి కదా అంటే అప్పుడు పరమేశ్వరుడు తిరిగి కాలుని బ్రతికించగలిగాడు. అక్కడ ఒక మాట అంటాడు శ్వేతుడు, నువ్వు కేవలం సంహారకుడు మాత్రమే కావు కదా శివ, సృష్టిస్థితులయ్యలు మూడూ చేయగలవాడు నువ్వు అని అనడంతో తాను దగ్ధం చేసిన కాలుని తిరిగి బ్రతికించాడు శివుడు. ఇప్పుడు